హాయ్ ఫ్రెండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన మేరే సాయి 386 ఎపిసోడ్ తెలుగులో తెలుసుకుందాము. ఆ ముసలి వ్యక్తులు ఇద్దరు షీడి గ్రామం నుండి నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. ఇంతలో ముసలావిడ, నిజం చెప్పాలంటే మనకి ఇంతకుముందు ఎన్నడూ లభించినంత ధనం ఇక్కడ లభించింది, ఎప్పుడు మనకి ఇంత ధనం లభించలేదు కదా ఒక చోట అని అడుగుతుంది. వెంటనే ఆ వ్యక్తి, హా నువ్వు సరిగ్గా చెప్పావు, నేను షిరిడి గ్రామం వచ్చే ముందు కనీసం ఊహించని కూడా ఊహించలేదు ఇంత ఎక్కువ మొత్తంలో మనకి ధనం లభిస్తుందని. ఇదే విధంగా ప్రతి చోట ధనం లభించింది అంటే మనం అనుకున్నంత సంపద త్వరలోనే లభిస్తుంది, మన పనులు కూడా పూర్తవుతాయి అని వాళ్ళు సంతోషంగా నవ్వుకుంటూ వెళ్తూ ఉంటారు. కొంత దూరం వెళ్ళేసరికి అతనికి ఒక్కసారిగా కళ్ళు బయలు కమ్మి ఏమాత్రం కనిపించకుండా కూలబడిపోతాడు. వెంటనే ఆమె, ఈ చుట్టూ ఎవరైనా ఉన్నారా, సహాయం చేయండి సహాయం చేయండి అని అటు ఇటు చూస్తుంది. ఇంతలో ఆమెకి నీటి కుండలు కనిపిస్తాయి. వెంటనే నీరు తీసుకువచ్చి అతని మీద చల్లుతుంది. అతను కొంచెం తేరుకుంటాడు. మరలా లేపే ప్రయత్నం చేయగా అతను కూలబడిపోతాడు. వెంటనే ఆమె ఒక్కసారిగా గ్రహిస్తుంది, చక్కెర వ్యాధి వచ్చినట్టుగా ఉంది. ఇప్పుడు ఏం చేయాలి, ఇక్కడ తీపి పదార్థం ఎక్కడ లభిస్తుంది, తీపి పదార్థం కావాలి, ఎవరైనా ఇవ్వండి అంటూ అటు ఇటు చూస్తుంది. ఇంతలో ఆమెకి సాయి ఇచ్చిన తీపి పదార్థాలు, అతను చెప్పిన మాటలు గుర్తు వస్తాయి. వీటిని మీతో జాగ్రత్తగా తీసుకొని వెళ్ళండి, ఇవి మార్గం మధ్యలో మీకు బాగా సహకరిస్తాయి, మీకు ఉన్న సమస్యని తీరుస్తాయి అని చెప్పిన మాటలు గుర్తు వస్తాయి. వెంటనే ఒక్కసారిగా ఆమె సంచిలో ఉన్న తీపి పదార్థాన్ని తీసి అతని నోట్లో పెడుతుంది. తర్వాత నీరు తీసుకొని రావడానికి కుండ దగ్గరికి వెళ్తుంది. ఇంతలో అతను అలా కొంత సమయం చప్పరిస్తాడు. అది తీపి పదార్థం నోట్లోనికి వెళ్ళి సాయి మహిమ ద్వారా అతనికి ఉన్న వ్యాధి పూర్తిగా నయమైపోతుంది. అలాగే నోట్లో ఏదో దృఢంగా గట్టిగా తగులుతున్నట్టు అనిపిస్తుంది. వెంటనే, ఇదేమిటి, ఇప్పటి వరకు తీయగా బాగానే ఉంది, ఇంతలో ఉన్నట్టుండి ఇలా గట్టిగా తగులుతుంది ఏమిటి అని అతను నోట్లో ఉంచి దాన్ని తీసి అలా చూస్తూ ఉంటాడు. ఇంతలో ఆమె అక్కడికి చేరుకొని, ఇదేమిటి, ఇది మీకు ఎక్కడి నుంచి వచ్చింది అని అడుగుతుంది. వెంటనే ఆ వ్యక్తి, ఏమో నాకు అదే అర్థం కావడం లేదు, నీవు నా నోట్లో ఏదో పెట్టావు కదా, నేను దాన్ని కొంత సమయం వరకు చప్పరించాను, బాగానే ఉంది, నాకు తీయగా అనిపించింది, తర్వాత ఇది చాలా గట్టిగా తగిలింది, అందుకే ఏమిటా అని బయటకు తీశాను అని వాళ్ళు మరలా కొంత సమయం తదేకంగా చూస్తారు. అది వెండి నాణమని అర్థమవుతుంది. వాళ్ళు ఆశ్చర్యంగా, నేను అని ఆ ముసలావిడ, నిజం చెప్పాలంటే మనం ఆ సాయిని కలిసాం చూసావా, అతను నాకు కొన్ని పదార్థాలు ఇచ్చినప్పుడు వాటిని చాలా జాగ్రత్తగా వినియోగించుకోండి, అవి మీ దగ్గరే ఉంచుకోండి, మీకు మార్గం మధ్యలో సహాయం చేస్తాయి, మీ సమస్యలను దూరం చేస్తాయి అని చెప్పారు. అందుకనే నేను నా చేతి సంచిలో పెట్టాను, నేను వాటిలోంచి ఒకదాన్ని తీసి మీ నోటిలో పెట్టాను, అది ఈ విధంగా ఎలా మారుతుంది, అలాంటి నా వద్ద చాలా ఉన్నాయి, కావాలంటే మీకు చూపిస్తాను అని ఆమె వద్ద ఉన్న చేతి సంచిని తెరిచి చూపిస్తుంది. ఇంతలో అందులో ఉన్నవి అన్నీ వెండి నాణాలుగా మారిపోతాయి. వాళ్ళు అలా ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోతారు. కొంత సమయానికి ఆ వెండి నాణాల్లో నుంచి సాయి దర్శనం అవుతుంది. వెంటనే ఆ ముసలి వ్యక్తి, అంటే ఇతను మామూలు సాధారణ వ్యక్తి కాదు, ఇతను ఒక గొప్ప మహనీయుడు, ఇతను మనకి సహాయం చేయడానికి వచ్చినట్టుగా ఉంది, లేదంటే ఇన్ని వెండి నాణాలు మనకి లభించడం ఏమిటి, మనం పాడిన సాధారణ పాటకి ఇటువంటివి అసలు సాధ్యం కానే కాదు అంటూ వెంటనే వాళ్ళు, మనం అతన్ని కలవడానికి వెళ్ళాలి, వెళ్దాం, తిరిగి వెళ్దాము అని వాళ్ళు నిశ్చయించుకొని ద్వారకామాయిలో ఉన్న సాయి వద్దకు చేరుకుంటారు. ఇంతలో సాయి ధ్యానంలో ఉంటారు. వారు రాగానే కళ్ళు తెరుస్తారు. వెంటనే వాళ్ళు చాలా ఆతృతగా, బాబు ఇదేమిటి, మీరు ఇచ్చినవి ఇలా వెండి నాణాలుగా మారిపోయాయి, ఏమిటి ఈ చమత్కారం, మేము చాలా ఆశ్చర్యపోతున్నాము, అసలు మేము కనీసం కళలో కూడా ఊహించనే లేదు ఇంత వెండి మా దగ్గరకు చేరుతుంది అని, అసలు మాకు చాలా చాలా ఆశ్చర్యంగా ఉంది అని అంటారు. వెంటనే సాయి, ఇందులో ఆశ్చర్యమేముంది, మీరు పాడిన పాటకి ఈ గ్రామం అలాగే చుట్టూ ఉన్న గ్రామంలోని ప్రజలు కూడా తన్మయతులయ్యారు, మీరు అంత చక్కగా పాట పాడారు, అటువంటి మీ పాట మీ అబ్బాయి అలాగే మీ కోడలికి కూడా చేరింది, మీరు పాడిన పాట అంత మధురంగా ఉంది, కాబట్టి ఆ భగవంతుడే మీకు మీ ఆశీర్వదించి ఈ వెండిని మీకు ప్రసాదించారు, ఇవి మాకు మీకు బాగా ఉపయోగపడతాయి, వీటిని చాలా జాగ్రత్తగా వినియోగించుకోండి, మీరు మీ మనవరాల వివాహాన్ని ఘనంగా జరిపించాలనుకుంటున్నారు కదా, ఇప్పుడు మీ దగ్గర చాలా ఎక్కువ మొత్తంలో ధనం అలాగే ఈ వెండి ఉన్నాయి, కాబట్టి వీటిలో కొంత వినియోగించి మీ మనవరాల వివాహాన్ని బాగా జరిపించండి, అలాగే మిగిలినవి ఏవైతే ఉన్నాయో వాటిని మీ జీవితాంతం మీ ఉపయోగాలకి ఉపయోగించుకుంటూ ఆనందంగా మీ జీవితాన్ని ముందుకు సాగించండి, ఎటువంటి బెంగా ఉండదు మీకు అని అంటారు. వెంటనే వాళ్ళు కంగారు పడిపోతూ, బాబు ఇదంతా కేవలం నీవు మా కోసమే చేసావు, ఎందుకు ఇదంతా అని మరలాడుతారు. వెంటనే సాయి, నేనేమీ చేయలేదు, ఆ భగవంతుడే మీరు చేసిన పుణ్య కార్యాల ఫలితంగా దీన్ని మీకు ప్రాప్తింపజేశారు, కాబట్టి మీరు దీన్ని మనశ్శాంతిగా స్వీకరించవచ్చు,
ఎటువంటి దిగులు పెట్టుకోకండి. ఇప్పటి నుంచి ఆనందంగా జీవించండి. నేను కేవలం మధ్య వ్యక్తిని మాత్రమే, నేనేమీ చేయలేదు అని అంటారు. వెంటనే వాళ్ళిద్దరూ సాయికి నమస్కరించి, చాలా చాలా ధన్యవాదాలు బాబు అని నమస్కరిస్తూ, చాలా చాలా ధన్యవాదాలు, మేము మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాము అని అంటారు. వెంటనే సాయి రాముడు మేలు చేయాలి అని ఆశీర్వదిస్తారు. మరోవైపు రుక్మిణి కేశవ్కి చూ గదివైపు చూపిస్తూ, నిన్నటి నుండి వదిన కనీసం గది నుండి బయటకు కూడా రాలేదు, ఆమె ఎంత బాధపడుతుందో నేను అర్థం చేసుకోగలను, కానీ మనం ఏం చేయగలుగుతాం ఇప్పుడు? గోవిందా కూడా ఏమాత్రం వినడం లేదు. నిన్నటి నుంచి పచ్చి మంచినీరు కూడా ముట్టలేదు. వాడిని సమాధానించడం నా వల్ల కావడం లేదు. నేను ఎంత సర్ది చెప్పినా కూడా వినడం లేదు. కేశవ్, నీవైనా ఏదో ఒకటి చెప్పు. వాడిని సముదాయించి భోజనం పెట్టు. మనం పెద్దవాళ్ళం, వాళ్ళని అర్థం చేసుకోగలం, కానీ వాడికి ఇంత చిన్న వయసులో మనం ఏది చెప్పినా కూడా అర్థం కాదు. నాకు వాడిని ఏ విధంగా సముదాయించాలో కూడా తెలియడం లేదు. నేను చాలా సమయం ప్రయత్నం చేశాను, కానీ ప్రతిసారి నా మాట వినేవాడు, ఈసారి నా మాట కూడా వినకుండా చాలా గట్టిగా పట్టు పట్టుకొని కూర్చున్నాడు. నాకు ఏం చేయాలో కూడా తెలియడం లేదు బాబు అని బాధపడుతూ అంటుంది. వెంటనే కేశవ్, అమ్మా, నేను గోవిందాన్ని నెమ్మదిగా మాట్లాడి భోజనం తినిపిస్తాను మొదట అని వెంటనే గోవింద వద్దకు వెళ్ళి, గోవింద ఇలా తిరుగు అని వెంటనే, నీవెందుకు ఇలా ఉన్నావు, బాధపడకు, నేను నువ్వు ఏది అడిగితే దానికి సమాధానం చెబుతాను. నీకు మా మీద కోపం ఉండి ఉండొచ్చు, కానీ భోజనం ఏం చేస్తుంది? భోజనం మీద అలక మంచిది కాదు, మొదట భోజనం చేయి అని అడుగుతారు. వెంటనే గోవింద, లేదు, నేను అడిగిన వాటన్నిటికీ సమాధానాలు చెప్పిన తర్వాతనే నేను భోజనం చేస్తాను, అప్పటి వరకు నేను ఏమి తినను ఏమి తాగను అని పట్టుపట్టుకొని కూర్చుంటాడు. వెంటనే కేశవ్, నీకు ఏది కావాలంటే అది నేను ఖచ్చితంగా సమాధానం చెబుతాను, అంతకంటే ముందు నీవు మొదట భోజనం చేయాల్సి ఉంటుంది అని అంటారు. వెంటనే గోవింద, నేను చెప్పాను కదా, నేను భోజనం చేయను అంటే చేయను, మీరు నాకు మొదట సమాధానాలు చెప్పి తీరాల్సిందే, ఆ తర్వాతనే నేను ఏదైనా తింటాను తాగుతాను, అప్పటి వరకు నేను ఏది వినడానికి సిద్ధంగా లేను. ప్రతిసారి మీరు నాకు ఇలాగే ఏదో ఒకటి సర్ది చెప్పి పంపించేస్తున్నారు, నేను ఈసారి మాత్రం ఏది వినడానికి సిద్ధంగా లేను, నాకు ఈసారి అన్ని ప్రశ్నలకి సమాధానాలు కావాలి అంతే అని గట్టిగా మొరాయించి కూర్చుంటాడు. మరోవైపు సాయి ద్వారకా మహిళ ధ్యానంలో ఉంటారు. ఇంతలో ఒక మహిళ చాలా పెద్దగా ఏడుస్తూ, సాయి సాయి, ఇప్పుడు కేవలం మీరు మాత్రమే నాకు సహాయం చేయగలరు, దయచేసి సహాయం చేయండి సాయి అని పెద్ద పెద్దగా ఏడుస్తూ ఉంటుంది. వెంటనే సాయి, నిర్మల, ఏం జరిగింది? ఎందుకు ఇంత కంగారు పడుతూ ఏడుస్తున్నారు? అసలు సంగతి ఏమిటి అని అడుగుతారు. ఆమె చాలా బాధపడిపోతూ ఏడుస్తూ, సాయి, నా భర్త అబ్బాయి కోసం ఎప్పుడు కోరుకుంటూ ఉంటారు, కానీ నాకు ఆడపిల్లలు పుట్టారని నన్ను ఇంటి నుండి బయటికి పంపారు సాయి అని ఏడుస్తూ సమాధానం చెబుతుంది. వెంటనే సాయి, కానీ నేను మీ ఇంటి వద్దకు భిక్ష కోసం వచ్చినప్పుడు ఎప్పుడు ఏ సమస్య ఉన్నట్టుగా ఉండదు అని అంటారు. వెంటనే ఆమె, సాయి, నిజం చెప్పాలంటే నా పెద్ద కూతురు పుట్టినప్పుడు వాళ్ళు ఇలాగే మొరాయించి రెండోసారైనా అబ్బాయి పుట్టాలి అన్నారు. నేను ఎలాగోలా అబ్బాయి వస్తారనుకున్నా, కానీ మరలా అమ్మాయి పుట్టింది. నీకు మరొక అవకాశం ఇస్తున్నాను, ఎలాగైనా అబ్బాయి రావాలి అన్నారు. మరి నేను మాత్రం ఏం చేయగలను సాయి? ఆ భగవంతుడు నాకు అమ్మాయిని ఇచ్చినప్పుడు నేను కాదని అనలేను కదా. వాళ్ళు మాత్రం దాన్ని జీర్ణించుకోలేక నన్ను ఇంటి నుండి బయటికి పంపివేశారు. ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు. కేవలం మీరు మాత్రమే నాకు ఇప్పుడు దారి చూపగలుగుతారని నేను ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు నేను చేయదగింది ఏమీ లేదు సాయి అని చాలా పెద్ద పెద్దగా ఏడుస్తూ, దయచేసి నాకు న్యాయం జరిగేలా చూడండి సాయి, ఇందులో నా తప్పేమీ ఉంది అని చాలా పెద్దగా ఏడుస్తూ ఉంటుంది. వెంటనే సాయి, సబూరి సబూరి కూర్చోండి అని ఆమెకి కొంచెం తాగడానికి నీరిస్తారు. మరోవైపు గోవిందకి నచ్చజెప్పి భోజనం పెట్టాలని రుక్మిణి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఇంతలో గోవింద ఏమాత్రం వినకుండా, అత్తయ్య, ఇప్పటి వరకు మీరు ఏది చెబితే అది నేను విన్నాను, అలాగే పాటించాను, కానీ ఈరోజు మాత్రం నేను ఏది వినడానికి సిద్ధంగా లేను. నేను అడిగిన ప్రశ్నలన్నిటికీ మీరు జవాబు చెప్పినప్పుడే నేను మీ మాట వింటాను, ఆ తర్వాతే భోజనం చేస్తాను, నేను అప్పటి వరకు పచ్చి మంచినీరు కూడా ముట్టను అని పట్టుపట్టుకుంటాడు. వెంటనే రుక్మిణి, గోవింద అది అని చెప్పి మాట్లాడబోతూ ఉండగా, వెంటనే గోవింద, నాకు మీరు మొదట సమాధానం చెప్పండి, జిప్రి అక్కయ్య వాళ్ళ నాన్నగారు కూడా లేరు, కానీ వాళ్ళ అమ్మ రంగు చీరలు కట్టుకుంటుంది, గ్రామంలో అన్ని చోట్లకి వెళ్తుంది, కానీ మా అమ్మ ఏం తప్పు చేస్తుందని? ఆమె అందరిలాగా ఎందుకు ఉండదు? అందరిలాగా ఎందుకు మంచి చీరలు కట్టుకోదు? ఆమె అందరిలాగా ఎందుకు బయటకు వెళ్ళదు? ఇది కేవలం మా అమ్మ విషయంలోనే ఎందుకు జరుగుతుంది? వీటన్నిటికీ నాకు సమాధానాలు కావాలి, అప్పటి వరకు నేను ఏమి తినను అని కోపంగా అంటాడు. ఇంతలొచ్చు అక్కడికి చేరుకొని, తినకపోతే మానుకో, ఇప్పుడు నీవు తిన్నంత మాత్రాన్ని ఎవరికి ఏ నష్టం రాదు అంటూ ఒక్కసారిగా అక్కడ కేశవ చేతిలో ఉన్న పళ్ళాన్ని తీసుకుని పక్కకు నెట్టివేసి, గోవింద, నీవు చెప్పిన మాట విని ఇంట్లో ఉంటావా లేదంటే కొట్టించుకుంటావా అని అంటుంది.
వెంటనే గోవింద, అమ్మా అందుకే నీ వెంటనే నాకు చాలా కోపం. నీవు అందరిలాగా ఉండవు, అందరిలాగా నన్ను ప్రేమించవు, అందరిలాగా నీవు బయట తిరగవు, నీ ఇష్టం వచ్చినట్టే ఉంటావు. ఇదన్నిటికీ నాకు సమాధానాలు చెప్పమంటే చెప్పవు, అందుకే నీ వెంటనే నాకు కోపం అంటూ చాలా పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటాడు. వెంటనే చూ గోవింద, ఇప్పటికే నీవు మితిమీరి మాట్లాడావు, ఇంకా నీకు నేను కొడతాను అని ఇంకా పెద్ద పెద్దగా అరుస్తుంది. వెంటనే గోవింద, అందుకే నీవు అందరిలాగా నన్ను ఏమాత్రం ప్రేమించడం లేదు, నీవంటే నాకు ఏమాత్రం ఇష్టం లేదు అని అక్కడి నుండి పరిగెడుతూ వెళ్ళిపోతాడు. ఇంతలో కేశవ్ గోవింద గోవింద అని వెళ్ళబోతాడు. వెంటనే చూ కేశవ్, నీవేమీ అతన్ని పట్టించుకొని అవసరం లేదు, నీవు వెనక్కి రా అని అంటుంది. కేశవ్ మౌనంగా వెనక్కి వస్తాడు. ఇంతలో చూ, మీరు అతని గురించి ఏమీ ఆలోచించొద్దు, ఉంటే ఉంటాడు, పస్తుంటే ఉంటాడు, ఏమైంది లేదా ఒకరోజు కాలింది అంటే మరుసటి రోజు వాడే వచ్చి భోజనం పెట్టమని అడుగుతారు, మీరు మాత్రం మౌనంగా ఉండండి అని అంటుంది. వెంటనే రుక్మిణి, చూ వదిన, మీరు మొదటిసారి ఇలా ప్రవర్తిస్తున్నారు, అందుకే గోవింద అంతగా భయపడుతున్నారు, దయచేసి మీరు మీ కోపాన్ని అదుపు చేసుకోండి, నేను అర్థం చేసుకోగలను మీ మనసులోని బాధ, కానీ గోవింద చిన్నపిల్లవాడు, వాడితో మీరు ఇలా ప్రవర్తించడం ఏమాత్రం సరి అనేది కాదు అని బాధపడుతూ అంటుంది. వెంటనే కేశవ్, ఆహా అత్తయ్య, మీరు గోవిందతో అలా ప్రవర్తించకుండా ఉండాల్సింది, వాడు చిన్నపిల్లవాడు, వాడు చాలా భయపడిపోతున్నాడు అని అంటారు. ఇంతలో చూ చాలా పెద్దగా ఏడుస్తూ, మీకు కేవలం వాడి మాత్రమే కనిపిస్తుంది, నా బాధ ఎవరికీ కనిపించడం లేదు, నేనెవరితో చెప్పుకోవాలి, మీరు వాడిని చిన్నపిల్లాడు అంటున్నారు, మరి నేను మాత్రం నేను ఇలా బాధపడిపోతూ ఎప్పటికీ ఇలా ఉండిపోవాల్సిందేనా? నిజం చెప్పాలంటే నిన్న వృంద నాకు ఆమె జుట్టు చూపించింది, చిన్నతనంలో నేను నా జుట్టు చూపించి ఎంతో ఉందో చూడండి అని అందరినీ ఆట పట్టించి అలా నవ్వుకునేదాన్ని, అటువంటి నేను ఈ రోజున ఇలా బాధపడవలసి వస్తుంది అంటూ ఏడుస్తూ ఉంటుంది. తర్వాత వదిలేయండి, అవన్నీ వదిలేసేయండి అని పక్కకు పెట్టిన పళ్ళెం దగ్గరికి వెళ్ళి ఆమె కూర్చొని భోజనం చేస్తూ ఉంటుంది. ఏం తింటుందో, ఏం చేతో తీసుకుంటుందో, ఏం పట్టించుకోకుండా అలా తింటూనే ఉంటుంది కళ్ళు తుడుచుకొని. అలా కేశవ్ అలా రుక్మిణి చూస్తూనే ఉండిపోతారు. ఇంతలో చూ వదిన, ఇంకా పెట్టు, ఇంకా పెట్టు అని ఒక పక్క బాధపడుతూనే అలా భోజనం చేస్తూ ఉండిపోతుంది. మరోవైపు గోవింద చాలా వేగంగా వీధుల్లో నడుచుకొని వెళ్తూ ఉంటాడు. కొంత దూరం వెళ్ళేసరికి పరి ఉద్దవ్ ఎదురొస్తారు. వెంటనే ఉద్దవ్, గోవింద ఒకసారి ఇలా చూడు, పరి ఎంత చక్కనైన బొమ్మ వేసిందో అని అంటారు. ఇంతలో గోవింద వారిని ఏమాత్రం చూడకుండా, నేను ఈ రోజు నుండి ఎవరిని కలవాలనుకోవడం లేదు, ఎవరితోనూ మాట్లాడాలనుకోవడం లేదు, ఆటలాడాలనుకోవడం లేదు, కాబట్టి మీరు కూడా నన్ను కలవద్దు, నన్ను మాట్లాడే ప్రయత్నం చేయవద్దు అని నడుస్తూ వెళ్తాడు. ఇంతలో ఉద్దవ్, పరి, అసలు గోవిందకి ఏమైంది, ఎందుకు ఈరోజు ఇలా మాట్లాడుతున్నారు అని వాళ్ళిద్దరూ ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు. ఇంతలో అదే కోపంతో గోవింద కొంత దూరం వెళ్ళేసరికి అతనికి పిల్లల ముఖం మాటలు వినిపిస్తాయి, అటువైపుగా చూస్తారు. ఇంతలో కొంతమంది పిల్లలంతా కలిసి గుండు చేయించుకున్న అబ్బాయిని వెక్కిరించడం కనిపిస్తుంది. వెంటనే పట్టరాని కోపంతో గోవింద వాళ్ళని చూస్తూ దగ్గరికి వెళ్ళి, ఏం చేస్తున్నారు మీరు, అసలు ఎందుకు ఆ వ్యక్తిని అవమానిస్తున్నారు, వెక్కిరిస్తున్నారు, వెంటనే అతన్ని వదలండి అని అంటారు. ఇంతలో ఆ పిల్లలంతా, నీవెవరు, వీడేమైనా నీ తమ్ముడా అన్నాయా, వదిలిపెట్టమని చెప్పడానికి వచ్చావు, నిన్ను ఎక్కిరిస్తాం, వాడేమైనా నీ తమ్ముడు అనుకుంటున్నావా ఏమిటి అని చెప్పి మరలా గోవిందాన్ని వెక్కిరించడం మొదలు పెడతారు. ఇంతలో గోవింద పట్టడానికి కోపంతో ఒక వ్యక్తిని చాలా కోపంగా, మొదట వదలు, లేదంటే ఏం చేస్తానో నాకే తెలీదు అని అంటారు. ఇంతలో ఆ అబ్బాయి, ఏం చేస్తావేమిటి, నువ్వు చేయగలిగేది మాట్లాడగలిగేది ఏమీ లేదు, నేను ఇప్పటికీ అంట మీ అమ్మ, మీ నాన్న, మీ బాబాయ్, మీ మామ అని చెప్పి అందరినీ అలా తిడుతూ ఉంటాడు, మీ గుండు గుండు అని. వెంటనే పట్టరాని కోపంతో గోవింద ఒక్కసారిగా ఆ అబ్బాయిని పక్కకు తోస్తాడు. ఇంతలో ఆ గుండు చేయించుకున్న అబ్బాయి అక్కడి నుంచి పరిగెడతాడు. వెంటనే ఒక అబ్బాయి, మొదట వాడిని పట్టుకునిరా, వీడిని తర్వాత అందరం కలిసి పట్టుకొని కొడదాం అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో గోవిందాన్ని ఒక వ్యక్తి గట్టిగా పట్టుకొని కొట్టే ప్రయత్నం చేస్తాడు. గోవింద ఏమాత్రం వినకుండా అతన్ని కూడా కొట్టే ప్రయత్నం చేస్తారు. వాళ్ళిద్దరూ వాగ్వాదానికి దిగుతారు. ఇంతలో గోవింద మరొకరిని పట్టుకోలేకపోతే వారింటి వద్ద చేరుకుంటారు. ఇంతలో వాళ్ళ అత్తగారు, సాయి మీతో చెప్పడానికి ఏముంది, మేము అసలు విషయమే చెబుతాము, ఈ అమ్మాయికి మేము ఇప్పటికే అవకాశం ఇచ్చి చూసాము, కానీ ఆమె మాత్రం మా ఇంటికి వారసుడిని ఇవ్వలేకపోయింది, మా ఇంటికి వారసుడు కావాలి కదా, అప్పుడే మాకు స్వర్గం ప్రాప్తిస్తుంది, మీకు తెలియనిది ఏముంది, ఆమెకి ఇన్ని అవకాశాలు ఇచ్చినా కూడా ఆమె నిరూపించుకోలేకపోయింది, అందుకే మేము ఏం నిర్ణయం తీసుకున్నామంటే ఆమెను పంపించేసి మరొక కోడలను తెచ్చుకొని ఆమె ద్వారా అయినా ఈ ఇంటికి వారసుడిని పొందాలి అనుకుంటున్నాం, ఇందులో ఏం తప్పు లేదు అని నా అభిప్రాయం సాయి, అందుకనే మేము ఇటువంటి నిర్ణయం తీసుకున్నాము అని. అరే రవి, నీవేమిటి అలాగే మౌనంగా నుంచొని ఉన్నావు, ఏదో ఒకటి మాట్లాడు అని అంటుంది కొడుకుని.
వెంటనే అతను, అమ్మా ఇంక నేను మాట్లాడేదేముంది, నా అభిప్రాయం కూడా అదే, నీవు ఏది చెప్పావో అదే నా నిర్ణయం కూడా అని అంటారు. తర్వాత సాయి వద్దకు వెళ్ళి, సాయి నాకు మీ మీద గౌరవ మర్యాదలు ఉన్నాయి కాబట్టి నేను మీతో ఇంకా ఏం మాట్లాడలేను, నా నిర్ణయం నేను తెలియపరిచాను ఇంతే అని అంటారు. వెంటనే సాయి, రవి ఒకసారి బాగా ఆలోచించు, ఇదే నీ ఆఖరి నిర్ణయమా, నీవు వీళ్ళని ఇలా వదిలేయడం సరియైనదేనా అని అడుగుతారు. వెంటనే రవి, సాయి నాకు కూడా స్వర్గం ప్రాప్తించాలి అంటే కనీసం నా కొడుకు ఉండాలి అని నేను కూడా కోరుకుంటాను కదా, మరి ఇందులో ఏం తప్పు ఉంది, మేము ఇప్పటికే ఆమెకి అవకాశాలు ఇచ్చాం కానీ ఆమె తనని తాను నిరూపించుకోలేకపోయింది, మరి నేను ఏం చేయగలను, నేను ఈ విధంగా నిర్ణయం తీసుకోవడంలో ఏం తప్పు ఉంది అనుకుంటున్నాను, నాకైతే ఎటువంటి తప్పు ఉంది అని అనిపించడం లేదు, నేను నా నిర్ణయాన్ని తెలియపరిచాను, ఇంకా నేను మీతో ఏమీ మాట్లాడలేను సాయి, మీరు ఇంకా ఈ విషయం గురించి వదిలేయడం మంచిది అని అంటారు. ఇంతటితో ఈ ఎపిసోడ్ కంప్లీట్ అయింది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.